పీవీ నరసింహారావు జయంతి వేడుకలకు పార్టీలు పోటాపోటీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆర్థిక సంస్కరణల పితామహునికి ఘనంగా నివాళి అర్పించనున్నాయి. నెక్లెస్ రోడ్లోని పీవీ జ్ఞానభూమి వద్ద తెలంగాణ ప్రభుత్వం జయంతి వేడుకలు నిర్వహించనుంది. అటు గాంధీభవన్లో కాంగ్రెస్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. బహుభాషా కోవిదుడు, పరిపాలనా దక్షుడు, సాహితీవేత్త, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. నెక్లెస్ రోడ్లోని పీవీ జ్ఞానభూమి వద్ద పీవీ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఆర్థిక సంస్కరణల పితామహునిగా పేరుగాంచిన పీవీ తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణమని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయనకు ఢిల్లీ స్థాయిలో తగిన గుర్తింపు లభించలేదు. పీవీ జయంతి వేడుకలను కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించలేకపోయింది. పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పీవీని ఏనాడూ స్మరించుకోలేదు హస్తం నేతలు. అయితే తెలంగాణలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పీవీ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించింది. అటు బీజేపీ కూడా ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మిస్తామని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. ఉభయ రాష్ట్రాల పీసీసీల ఆధ్వర్యంలో ఈసారి గాంధీభవన్లో పీవీ నరసింహారావు 94వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఏపీ తెలంగాణ పీసీసీ చీఫ్లతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా వేడుకలకు హాజరవుతున్నారు. మొత్తానికి ఇంతకాలం తూతూమంత్రంగా సాగిన జయంతి వర్ధంతులు ఘనంగా జరగనుండటంతో పీవీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు నోటుకి